ఇటువంటి పరిస్థితుల్లో పాపం కేసీఆర్ గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా కేసీఆర్ గారు నిజంగా ఆయన మెగ్నానిమిటీ చూపిస్తున్నాడని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవం అధ్యక్ష ఇది మనకు గోదావరి నీళ్లను మనం గోదావరి నీళ్లను శ్రీశైలంకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది అని అంటే గోదావరి నీళ్లను మన నాగార్జున సాగర్కు తీసుకొని పోయే పరిస్థితి జరుగుతూ ఉంది అని అంటే గోదావరి నీళ్లతో మనం కృష్ణా ఆయకట్ మనం స్థిరీకరించే పరిస్థితి జరుగుతూ ఉంది అని అంటే నిజంగా అదే గోదావరి నీళ్లు మన రాష్ట్రంలో నుంచి మన పోలవరం దిగువ నుంచి మనం తీసుకోవడం లేదు. హీ వాజ్ మెగ్నానిమస్. తన రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లను వీఆర్ టేకింగ్ ఇటు శ్రీశైలం, వీఆర్ టేకింగ్ ఇటు నాగార్జున సాగర్, ఆయన రాష్ట్రం నుంచి. ఇది నిజంగా ఆయన మెగ్నానిమిటీకి మనం సంతోషపడాల్సింది. పోయి రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంది అని చెప్పి సంతోషించాల్సింది. పోయి మనం చేస్తా ఉన్నది ఏమిటి అధ్యక్ష? అసలు గోదావరి గురించి అసలు ఫస్ట్ మీ క్లాస్ బీక్తో ఫస్ట్ మీరు వినండి. గోదావరి అన్నది నాలుగు పాయలు ఉంటాయి. ఒకటి నాసిక్ నుంచి వచ్చే ఒక పాయ, ఆ నాసిక్ నుంచి వచ్చే పాయ ఇప్పటికే ఎండిపోయిన పరిస్థితి.